హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ దేవుడి దయతో ఈరోజు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల స్వయం సహాయక సంఘాలకు పరిధిలో ఉన్న ఒక కోటి రెండు లక్షల అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిచ్చే కార్యక్రమం దేవుడు ఇంత మంచి కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం నా ద్వారా జరిగిస్తా ఉన్నందుకు ఎంతో దేవుడికి రుణపడి ఉంటాను రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకనంటే ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం దేవుడి రోజు ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇవ్వడం ఒక ఆస్పెక్ట్ అయితే రెండవది ఏమిటి అని అంటే సమాజంలో అక్క చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయం కాబట్టి అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమం లేకి ముందడుగులు వేస్తూ ఉన్నాం ఒక సమాజంలో మానవ హక్కులు అమలవుతున్నాయా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయా రాజ్యాంగపరంగా లభించిన అవకాశాలు అందరికీ సమానంగా అందుతున్నాయా ఈ సమాజంలో రక్షణ ఉందా అని ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే ఏ సమాజంలో అయితే పూర్తిగా అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడు లభిస్తుందో ఆ సమాజంలో మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం అన్నీ కూడా బాగున్నట్టే ఈ సిద్ధాంతం చాలా గట్టిగా కూడా నేను నమ్ముతా ఉన్నా అందుకనే గత ఇరవై మూడు నెలలుగా మనం వేసే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే అడుగులు కనిపిస్తాయి నిండు మనసుతో అక్కచలెమ్మలకు అండగా నిలబడ్డం అన్ని రంగాల్లోనూ వారు ఎదుగుదలే ఈ తరానికి వచ్చే తరానికి రక్ష అని బలంగా నమ్మాం కాబట్టి ప్రతి అడుగు ఆ దిశగానే కనిపిస్తూ ఉన్నాయి మహిళా సాధికారతను ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా మార్చుకొని ఈ ఇరవై మూడు నెలల మన పరిపాలన కూడా అలానే జరుగుతూ ఉన్నట్టుగానే ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది గర్భంలో ఉన్న శిశువు మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అందరికీ కూడా అన్ని విధాల అండగా నిలబడుతూ వస్తూ ఉన్నాం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రకాలుగా నిజమైన అర్థం స్వాతంత్ర స్వాతంత్రాలకు నిజమైన అర్థం ఏమిటో నిరూపిస్తూ మహిళా సాధకారకకు ఆచరణలోకి తీసుకొని రాగలిగాము ఈ ఇరవై మూడు నెలల పాలనలో ఈరోజు గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పొదుపు సంఘాలు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీని వర్తింపచేస్తూ ఇప్పుడు ఈ సంవత్సరం తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న కోటి రెండు లక్షల అక్క చెల్లెమ్మలకు కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఈరోజు పదకొండు వందల తొమ్మిది కోట్లు ఈరోజు బ్యాంకుల ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతగా కట్టుబడి ఉందో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా పూర్తిగా కూడా అవగతమయ్యింది అందుకే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి అంటే మనం అధికారంలో వచ్చే నాటికి ఎనిమిది లక్షల డెబ్భై ఒక్క వేలుగా ఉన్న పొదుపు సంఘాలు ఇప్పుడు మరో అరవై వేలు అరవై వేలకు పైగా పెరిగి తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేలకు నాలుగు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేలకు చేరాయి కోవిడ్ కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గిపోయినా కూడా మాట తప్పకుండా అటు ఆసరా ద్వారా ఆరు లక్ష ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వారి చేతిలో పెట్టడం వల్ల కానివ్వండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆర్థిక సంవత్సరంలో మనం సున్నా వడ్డీ కోసం చేసిన చెల్లింపుల వల్ల కానివ్వండి మొత్తంగా అక్క చెల్లిమ్మలకు మనందరి ప్రభుత్వం మీద కలిగిన నమ్మకానికి డ్వాక్రా సంఘాల్లో ఈరోజు ఈ పెరుగుదల కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న గత ప్రభుత్వం డ్వాకరా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత రుణాల మాఫీకత దేవుడేకు అప్పటిదాకా ఉన్న సున్నా వడ్డీ అన్న పథకం రెండు వేల పదహారు రెండు వేల పదహారు మధ్యలో నుంచి అది కూడా రద్దు చేయడం జరిగింది ఇలా రద్దు చేయడం వల్ల ఇలా చివరికి సున్నా వడ్డీ పథకం కూడా మధ్యలోనే ఆగిపోవడం వల్ల చెప్పిన మాటలు నెరవేర్చకుండా మోసం చేసినందువల్ల ఈ మోసం వల్ల ఏకంగా ఏ గ్రేడ్ సంఘాలన్నీ కూడా బి గ్రేడ్ గ్రేడ్లకు పడిపోయాయి బి గ్రేడ్లు సి గ్రేడ్ సంఘాలైతే అప్పులపాలు అప్పులపాలై వడ్డీలు చక్ర వడ్డీలు కట్టలేక చివరికి మూత కూడా పడిపోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిన విషయమే కనిపించిన విషయమే అక్కచెల్లెమ్మలకు అప్పట్లో దాదాపుగా మూడు వేల కోట్ల పైచీలకు వడ్డీ రాయితీకి సంబంధించి అర్హత కోల్పోయాల్సిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలోనే చూశాం దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అర్హత కోల్పోయిన పరిస్థితి కూడా ఆ సందర్భంలో మనం చూసాం అందుకు భిన్నంగా ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల స్వయం సహాయక సంఘాల సంఘాల్లోని ఎనభై ఏడు లక్షల పైచలకు అక్కచెల్లెమ్మలకు బాసటగా తొలి ఏడాదిలోనే వారి రుణాలకు వడ్డీగా పద్నాలుగు వందల కోట్ల రూపాయల నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం కూడా జరిగింది మాట ఇచ్చిన ప్రకారం మొదట విడత ఆసరా సొమ్ము ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య తేడా ఒక్కసారి గమనించమని చెప్పి సవనీయంగా ఈ సందర్భంలో సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను స్వయం సహాయక సంఘాలు మామూలుగా ఈ స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం మూడు లక్షల రుణం వరకు బ్యాంకులు ఆంధ్ర రాష్ట్రంలోని మన పదమూడు జిల్లాలలో ఆరు జిల్లాలలో ఏడు శాతం వడ్డీకి మిగిలిన ఏడు జిల్లాలలో పన్నెండున్నర పదమూడున్నర పన్నెండున్నర కొన్ని అయితే పదమూడున్నర శాతం కూడా బ్యాంకులు వసూలు చేసేవారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం ఇది చూసిన తర్వాత ఆ బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇస్తా ఉన్న ఆ వడ్డీని కూడా ఈ పదమూడున్నర శాతం పన్నెండున్నర శాతం నుంచి కూడా పూర్తిగా తగ్గించి దాని తొమ్మిదిన్నర శాతానికి ఇచ్చేట్టుగా ఆ బ్యాంకులను కన్విన్స్ చేయడం కూడా జరిగింది దీనివల్ల దాదాపుగా ఐదు వందల తొంభై కోట్ల రూపాయల వరకు అక్కచెల్లెమ్మలపై భారం తగ్గించగలిగాం స్వయం సహాయక సంఘాలకు సంఘాలను నిలబెట్టేందుకు వారు చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని కూడా తగ్గించి ఇప్పుడు మనం ఈ పదకొండు వందల కోట్ల రూపాయల భారాన్ని కూడా మనం చెల్లెమ్మలకు సహాయంగా అందించగలుగుతా ఉన్నాం మహిళా సాధికారత కోసం మనందరి ప్రభుత్వం ఈ ఇరవై మూడు నెలల కాలంలో ఏం చేశాము అన్నది కూడా ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్ప కొన్ని మాటలు ఇవాళ చెప్తాను అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మలకు బాసటగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం ప్రతి అక్క చెల్లెమ్మకు అండగా ఉండేందుకు అమ్మఒడి ద్వారా అక్క చెల్లెమ్మలకు దాదాపుగా నలభై నాలుగు లక్షల యాభై వేల తల్లులకు ఎనభై ఐదు లక్షల పిల్లలకు మేలు జరిగేలా ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా ఆరు వేల ఐదు వందలు కోట్ల రూపాయలు సంవత్సరానికి చొప్పున ఈ రెండేళ్ళు కాకమునిపే ఇప్పటికే దాదాపుగా పదమూడు వేల ఇరవై మూడు కోట్లు దేవుడు దయతో మీ అందరి అన్నగా మీ అందరి తమ్ముడుగా చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానుక ద్వారా ఇప్పటి వరకు ఇస్తా ఉన్న అరవై ఒక్క లక్షల పెన్షన్లలో దాదాపుగా ముప్పై ఆరు లక్షల డెబ్బై మూడు వేల మంది మహిళలే అవ్వలు మహిళలు వికలాంగులు వితంతువులు వీళ్ళకు అందజేసిన మొత్తం పదహారు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల అని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎనిమిది లక్షల డెబ్భై ఒక్క వేల డ్వాక్రా పొదుపు సంఘాల బృందాలకు ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఎనభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల అక్క చెల్లెమ్మలకు మన ప్రభుత్వం అధికారం వచ్చే నాటికి వారి రుణంగా ఉన్న ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల మొత్తాన్ని వాళ్ళు ఏదైతే నష్టపోయి కష్టాల్లో ఉన్నవారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేందుకు నాలుగు విడతల్లో ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాటకు కట్టుబడి తొలి విడతగా ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండో తారీఖున వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది రెండో విడత కింద మరో ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఈ సెప్టెంబర్ నెలలో వారికి రెండో విడత కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా ఆ అక్కలకు తమ్ముడిగా ఆ చెల్లెమ్మలకు అన్నగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ చేయూత ద్వారా అక్షరాల ఇరవై నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది అక్క చెల్లెమ్మలు నలభై ఐదు వయసు సంవత్సరాల వయసులో నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ ప్రతి అక్కకు కూడా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అదే వ్యక్తికి ఈ నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల చొప్పున వారి జీవన చొప్పున ఇస్తూ వారికి జీవన ఉపాధి అవకాశాలను కూడా చూపిస్తూ మొదటి విడతగా రెండు వేల ఇరవై ఆగస్టులో అందించిన లబ్ధి నాలుగు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలైతే మొత్తంగా నాలుగు విడతల్లో అందించబోతున్న లబ్ధి ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున మొత్తంగా అందరికీ అందే లబ్ధి దాదాపుగా పద్దెనిమిది వేల ఐదు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా సగర్వంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా ఆ ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే రీటైల్ రంగంలో అవకాశాలను విస్తరించడం ద్వారా మహిళల ఆర్థిక స్వలంబనకు వారి పిల్లల చదువులు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పథకాల్లో భాగంగా ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలు ఐటీసీ అయితేనేమి హిందుస్థాన్ లీవర్ అయితేనేమి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అయితేనేమి రిలయన్స్ అయితేనేమి ఇటువంటి ప్రతి ఇటువంటి ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా ఆ అక్కచెల్లెమ్మలకు వ్యాపారపరమైన నైపుణ్యాలు మార్కెటింగ్లో శిక్షణ కూడా కల్పించడం జరిగింది ప్రభుత్వ సాయంతో ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అక్షరాల అరవై తొమ్మిది వేల షాపులు ఏర్పాటు కూడా చేయగలిగామని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా మహిళలకు ఆదాయాలను పెంచేందుకు చేయూత సొమ్మును ఆసరా సొమ్మును ఆ అక్క చెల్లెమ్మలు కోరుకుంటే ఆ సొమ్మును అనుసంధానం చేసి ఆ అక్క చెల్లెమ్మలకు పాల ఉత్పత్తిలో అమూల్తో ఒప్పందం చేసుకుని ఆ ప్రతి లీటర్ పాలుకు కూడా కనీసం ఐదు రూపాయల నుంచి పది రూపాయలు అధికంగా అక్క చెల్లెమ్మలకు లభించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపుగా ఆవులు కావాలని గేదెలు కావాలని దాదాపుగా లక్ష పన్నెండు వేల మంది అక్క చెల్లెమ్మలు అడిగితే వాళ్ళందరికీ కూడా ఆవులు గేదెలు కూడా కొనిచ్చే కార్యక్రమానికి కూడా జరుగుతూ ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా మేకలు గొర్రెలకు సంబంధించి వీటి ద్వారా కూడా మ మంచి జరిగి ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా బాగుపడతాం ఈ ఈ రకంగా అని చెప్పి అడిగిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా దాదాపుగా డెబ్బై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది యూనిట్లు అంటే ఒక్కొక్క ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా ఎన్ని మేకలు ఎన్నిగో ఎన్ని పదహైదు ప పద్నాలుగు ఫిఫ్టీన్ ప్లస్ వన్ పదహైదు ఆడ ఆడ మేకలు ఒకటి మగ ఒకటి మగ మే ఒకటి మేకపోతు మొగపో మేకపోతు సో అది దాదాపుగా డెబ్బై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది యూనిట్లను కూడా కావాలని అడిగితే వాటికి కూడా ఈ చేయూత ఆసరా సొమ్మును ఎవరైతే కావాలని ఎవరైతే అడిగారో ఆ చేయూత ద్వారా వాళ్ళను కనెక్ట్ చేసి వాళ్ళకు కూడా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా నలభై ఐదేళ్ళ వయసులో నుంచి అరవై ఏళ్ళ వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా అగ్రవర్ణాల్లో ఉన్న పేదల పేద పేద అక్క పేద 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 అక్కలకు దాదాపుగా నాలుగు లక్షల మందికి ఏటా పదహైదు వేల రూపాయలు చొప్పున వారికి ఆర్థిక స్వాలంబన పొందేలా రాబోయే మూడేళ్లలో వాళ్ళకు కూడా నలభై ఐదు వేల రూపాయలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ ఏడాది నుంచి ఆరు వందల రూపాయలు కోట్లు ఆరు వందల కోట్లు వాళ్లకు కేటాయింపు చేయడం జరిగింది ఈ మూడేళ్లల్లో ఇది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చి తోడుగా ఉండే కార్యక్రమానికి కూడా శ్రీకారం ఈ సంవత్సరం నుంచి చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు గృహ నిర్మాణం ద్వారా కోటి ఇరవై ఐదు లక్షల మందికి కుటుంబ కుటుంబం ముప్పై ఒక్క లక్షల కుటుంబాలు అని అంటే దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక మందికి ఒక వంతు మందికి ఒకేసారి మేలు చేరు మేలు చేరే జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే ఇళ్ల స్థలాలు వారి చేతుల్లో అందించడమే కాకుండా మొదటి దశ ఇంటి నిర్మాణం కోసం కూడా పనులు కూడా ప్రారంభ ప్రారంభించడానికి శ్రీకారం కూడా చుట్టే కార్యక్రమానికి అన్ని అడుగులు ముందుకు వేశాం ఇల్లు పూర్తయిన తర్వాత ఆ కాలనీలలో ఆ వసతులన్నీ కూడా ఏర్పాటు కూడా సైమల్టేనియస్లీ కృషి చేస్తూ ఉన్నాం ఇవి పూర్తయిపోతే ఒక్కొక్క ఇంటికి కనీసం అంటే దాని వాల్యూ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల దాకా ఒక్కొక్క ఇంటికి విలువ అవుతుంది అంటే దాదాపుగా ఈ ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో దాదాపుగా రెండు మూడు లక్షల కోట్ల రూపాయల సంపదను వాళ్ళ చేతుల్లో ఉంచబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆ అక్క చెల్లెమ్మలకు ఆ అక్కలకు తమ్ముడుగా ఆ చెల్లెమ్మలకు అన్నగా జగనన్న విద్యా దీవెన ద్వారా దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది తల్లులకు పది లక్షల ఎనభై ఎనిమిది వేల మంది పిల్లలకు మంచి జరిగేలా ఆ తల్లులకు విద్యా దీవెన డబ్బు నేరుగా ఆకచెల్లెమ్మల చేతుల్లోనే పెడతా ఉన్నాం దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వాళ్ళ చేతుల్లోనే పెడతా ఉన్నాం వారి పెద్ద చదువుల నిమిత్తం ఆ ప్రతి ప్రతి పెద్ద చదువులు చదువుల నిమిత్తం ప్రతి త్రైమాసికంలో వారి పిల్లల చదువుల ఫీజులు వారే కట్టేట్టుగా వారి చేతికే ఆరు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు మొన్ననే ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇది సంవత్సరం మొత్తానికి ప్రతి త్రైమాసికం ఇస్తాం కాబట్టి సంవత్సరం మొత్తానికి నాలుగు దఫాల్లో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాదాపుగా వాళ్ళ చేతుల్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది జగనన్న వసతి దీపెన కింద ప్రతి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా మంచి జరిగేలా ఆ పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తూ ఉన్న ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి జరిగేలా ఆ అమ్మల ఖాతాల్లోనే ఆ పిల్లల బోర్డింగ్ బోర్డింగ్కు లాడ్జింగ్కు అయ్యే ఖర్చులు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల వరకు వాళ్ళకు నేరుగా ఇచ్చే కార్యక్రమం రెండు దఫాల్లో సంవత్సరానికి రెండు దఫాలుగా వాళ్ళ చేతుల్లో ఇచ్చే కార్యక్రమం ఇప్పటి వరకు పన్నెండు వందల ఇరవై ఒకటి కోట్ల రూపాయలు అందచేయగలిగాము మరో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విద్ మొదటి విడత విడత కింద దాదాపు పదివేల రూపాయలు ప్రతి విద్యార్థికి మంచి జరిగేలా ఆ తల్లుల ఖాతాల్లో వేయడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆ ప్రతి అక్కకు తమ్ముడిగాను ప్రతి చెల్లెమ్మకు అన్నగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పుడు ఇవాళ కోటి రెండు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఈ పదకొండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపుగా రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మేలు జరిగేలా ఇవ్వగలిగామని ఈ ఇరవై మూడు నెలల కాలంలో అని చెప్పి సగర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఆరేళ్లలోపు పిల్లలున్న పిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్న యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ స్కూల్స్ను పూర్తిగా కూడా రూపురేఖలను మారుస్తూ వాటినన్నింటినీ కూడా ప్రీ ప్రైమరీ స్కూళ్ళగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా కూడా మారుస్తూ సంపూర్ణ పోషణం కోసం ప్రతి ఏటా పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోసి ఖర్చు చేస్తూ ఉన్నామని సందర్భంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఇదే సొమ్ము ఇంతకు ముందు ఎంత ఖర్చు చేసేవారు అని అంటే కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు మూడింతలు పెంచి ఇరా ఇవాళ ప్రతి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఏకంగా గర్భిణీల దగ్గర నుంచి బాలింతల దగ్గర బాలింతల దగ్గర నుంచి చివరికి ఆ పిల్లలు ఎదుగుదల మెదుడు ఎదుగుదల కూడా ఎలా ఉం ఎలా ఉండబోతుంది దానికోసం ఏం చేయాలి అనే భావనతో ఆలోచనలతో మంచి చేయడానికి అడుగును ముందుకు వేశామని సగర్భంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తూ ఉన్నాను నాడు నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు పూర్తిగా మన కళ్ళ ఎదుటనే రూపురేఖలు మారుతూ ఉన్న పరిస్థితులు మన గ్రామాలలో మనకే ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం చదువులు తేవటమే కాకుండా సిబిఎస్ఈ చదువులు తేవటమే కాకుండా ప్రతి స్కూల్లోనూ కూడా మరీ ముఖ్యంగా బాలికల సంఖ్యను పెంచే విధంగా బాలికల సంఖ్యలకు బాలికల సంఖ్యలు పెంచే విధంగా టాయిలెట్ల నిర్మాణం మీద ప్రత్యేక ధ్యాస కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది అక్క చెల్లెమ్మలకు నాలుగు వందల తొంభై రెండు కోట్ల లబ్ధి చేకూర్చాం వైఎస్ఆర్ నేతన్న నేస్తంలో ఎనభై రెండు వేల అక్క చెల్లెమ్మలకు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు దేవుడి దయతో ఇవ్వగలిగాం వైఎస్ఆర్ వాహనమిత్రలో కూడా ఇరవై నాలుగు వేల మంది అక్క చెల్లెమ్మలకు నలభై ఐదు పాయింట్ ఏడు కోట్లు దేవుడి దయతో ఇవ్వగలిగాం జగనన్న చేదోడు పథకం ద్వారా కోటి ముప్పై ఆరు లక్షల అక్క చెల్లెమ్మలకు ఒక వన్ పాయింట్ త్రీ సిక్స్ లక్షల అక్క చెల్లెమ్మలకు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా టూ పాయింట్ రెండు పాయింట్ ఏడు మూడు లక్షల అక్క చెల్లెమ్మలకు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం ఆరోగ్య ఆసరా ద్వారా తొంభై నాలుగు లక్షల అక్క చెల్లెమ్మలకు యాభై పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇవ్వగలిగాం జగనన్న విద్యా కానుక ద్వారా ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్ష అరవై ఏడు వేల మంది చిట్టి తల్లులకు కూడా మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల మేరకు సహాయం అందించగలిగాము విద్యా కానుక ద్వారా అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి తల్లికి తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ప్రతి అడుగులోనూ కూడా అక్క చెల్లెమ్మల గురించి అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నట్టుగా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది చివరకు మన రాష్ట్ర కేబినెట్టే తీసుకున్నా కూడా రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఒకరికి ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే మరొకరికి రాష్ట్రానికి హోంమంత్రి పదవిలో కూడా ఇచ్చి కూర్చోపెట్టామని చెప్పి కూడా సగర్భంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియచేస్తా ఉన్నాను మున్సిపల్ కార్పొరేషన్లు మొన్ననే జరిగాయి మీరంతా కూడా చూశారు మేయర్లు కానీ మున్సిపాలిటీస్లో చైర్మన్లు కానీ అక్షరాల అరవై ఒక్క శాతం పదవులు మహిళలకే అక్క చెల్లెమ్మలకే ఇచ్చామని సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు తమ్ముడిగాను ప్రతి చెల్లెమ్మకు ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులు రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్లు వీటి అన్నింటిలో కూడా యాభై శాతం అక్కచెల్లెమ్మలకే కేటాయిస్తూ ఏకంగా చట్టాన్ని చేసిన ప్రభుత్వం మనది ఇది ఎక్కడా కూడా దేశంలో కూడా జరగలేదని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చివరికి బీసీ కార్పొరేషన్ తీసుకున్న మార్కెట్ కమిటీలను తీసుకున్న చివరికి గుడి గుడుల్లో గుడిలో ట్రస్ట్ బోర్డులు తీసుకున్నా కూడా ఏది తీసుకున్నా కూడా ఇవాళ సగం మహిళలే కనిపిస్తున్నారు సగం చైర్మన్ పదవుల్లో కూడా మహిళలే కనిపిస్తారని చెప్పి కూడా సగర్భంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సగం బోర్డు మెంబర్లలో కూడా మహిళలే కనిపిస్తారని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను లా అండ్ ఆర్డర్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి జరిగేలా ఆ వాళ్ళకు ఉన్న బాలికలు చిట్టితల్లు వాళ్ళకు కూడా మంచి జరిగేలా వాళ్ళ రక్షణ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా దేశంలోనే విప్లవాత్మకమైన గొప్ప ముందడుగు వేసి ఏపీ దిశ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి జిల్లాకు కనీసం ఒకటి చొప్పున మొత్తంగా పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశాం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా ఈ అక్కచెల్లెమ్మల కేసులు మాత్రమే ఆర్గ్యూ చేసే విధంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించామని చెప్పి కూడా సగర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దిశ యాప్ కానీ అభయం యాప్ ద్వారా మహిళలకు చిన్నారులకు భద్రత రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా మహిళల రక్షణ కోసం మహిళా కానిస్టేబుళ్లతో పాట్రోలింగ్ చేయించే విధంగా ఇందుకోసం ప్రత్యేకంగా ఈ మధ్యలోనే ఈ మధ్యకాలంలోనే తొమ్మిది వందల కొత్త వాహనాలను కొత్త వాహనాలను కొనుగోలు చేయించి తొమ్మిది వందల మొబైల్ టీంలను ఏర్పాటు కూడా చేశాం వీటిని అన్నింటినీ కూడా జీపీఎస్ దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్స్తో దీని అన్నిటినీ కూడా క్రోడీకరించడం జరిగింది స్నేహపూ పూర్వకంగా పనిచేసే ఈ పోలీసులంతా కూడా పోలీస్ కంట్రోల్ రూమ్తో పాటు డివిజన్ స్థాయి పెట్రోలింగ్ బృందాలతో నేరుగా అనుసంధానమై ఉంటూ అక్క చెల్లెమ్మలకు చిన్న బాల బాలికలకు అందరికీ కూడా తోడుగా ఉంటారు మహిళలు విద్యార్థులపై నేరాలకు ఎక్కువ అవకాశం ఉన్న మార్కెట్ ప్రాంతాల్లోనూ స్కూళ్ళల్లోనూ కాలేజీల వద్ద పక్కాగా ఈ ప్యాట్రోలింగ్ ఉండేలా అన్ని కార్యక్ర అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్య ఇది అని చెప్పి చెప్పుకునేందుకు వీలు కల్పించేదాని కోసం అని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఇవాళ మహిళా సహాయక డెస్క్లు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెస్కుల్లో కేవలం మహిళలే పనిచేస్తారు స్టేషన్కు వచ్చిన ఏ మహిళైనా కూడా సమస్య వినడం దగ్గర నుంచి వారితో చిరునవ్వుతో ఆ సమస్యలు వినడం దగ్గర నుంచి ఎలా ఫిర్యాదు చేయాలో ఫిర్యాదు పత్రం ఎలా రాయాలో చెప్పడం మొదలు ఆ తర్వాత సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ మహిళా సహాయక డెస్కులు ఏదైతే పోలీస్ స్టేషన్లలో ఉంటాయో వాళ్ళంతా కూడా చెయ్యి పట్టి అక్కచల్లెమ్మలు నడిపించే కార్యక్రమం దగ్గరుండి చేస్తారు చివరకు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా మహిళా పోలీసును నియమించాం వాళ్ళు కూడా మన గ్రామంలో ఇవాళ అందుబాటులో ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వచ్చాం చివరికి మహిళా సాధికారకత మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఏదైతే గ్రామాలలో విస్తృతంగా ఇంతకుముందు ఏదైతే ఉండేటివో లాభ ఆపేక్ష కోసం ఒక షాపు ఆ ఒక షాపుకు దాదాపుగా గ్రామాలలో వంద షాపులు ప్రతి ప్రతి బెల్ట్ షాపుకు అనుసంధానంగా దాదాపుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు అనుసంధానంగా ఉండి ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ప్రతి వీధి చివర కనిపించే బెల్ట్ షాపులు ఈరోజు పూర్తిగా లేకుండా చేశాం నలభై మూడు వేల బెల్ట్ షాపులు లేకుండా చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపుగా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములు అంటే షాప్స్ పక్కనే షాప్స్ బయటే అక్కడే తాగుతూ అక్కడే తిష్టవేసి మహిళలు ఎవరైనా కూడా ఆ రోడ్డు మీద పోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఆ పర్మిట్ రూములు నడిపే పరిస్థితిని కూడా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములను కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా రద్దు కూడా చేశామని సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా గతంలో రాత్రి పదకొండు దాకా మద్యం షాపులు తెరిచే ఉండేవాళ్ళు ఈరోజు రాత్రి ఎనిమిది దాటితే మద్యం షాపు మద్యం షాపు నడపకుండా టైమింగ్లు కూడా పొద్దున పదకొండుకు స్టార్ట్ అయితే ఇంతకుముందు పదికే స్టార్ట్ అయ్యే తొమ్మిదికే స్టార్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు పదకొండు నుంచి రాత్రి ఎనిమిదికే మూసేటట్టుగా మద్యం షాపులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళా ప్రైవేట్గా నడిపితే లాభ ఆపేక్ష ఉంటుంది ఆ లాభ ఆపేక్ష ఉండడం వల్ల ఇవన్నీ చేయడం సాధ్యం పడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్వే నడుపుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో దాదాపుగా నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులు నాలుగు వేల నాలుగు వందల షాపులు దాదాపుగా దగ్గర దగ్గర ఉంటే ఇప్పుడు వన్ థర్డ్ షాప్స్ అంటే షాపులు కూడా వన్ థర్డ్ తగ్గించి ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు షాపులకు మాత్రమే కుదించి ఇవాళ షాపులు కూడా నడుపుతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియచేస్తూ ఇవన్నీ చేయడం ఒక ఎత్తు ఆ తర్వాత మద్యం రేట్లను షాక్ కొట్టే విధంగా పెంచాం వీటి అన్నిటి వల్ల ఇంతకు ముందు గతంలో ఐదు బాటళ్ళు తాగేవాళ్ళు లేకపోతే రోజుకు ఒక బాటిల్ చొప్పున ఏడు బాటలు తాగేవాళ్ళు ఈరోజు వారానికి రెండు సార్లు రెండు బాటలు తాగితే అనిపించే విధంగా ఈరోజు మద్యం అమ్మకాలను కూడా తగ్గించగలిగాం దేవుడు దయత్వం అని చెప్పగలుగుతా ఉన్నాం ఇవన్నీ చేయడం వల్ల మద్యం అమ్మకాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే మన ప్రభుత్వం రాక మునుపు చివరి సంవత్సరం గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు ఎంత అమ్మేవాళ్ళు అని అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో గత ప్రభుత్వ హలా గత ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల ఎనభై లక్షల లిక్కర్మ్ మూడు లక్షల ఎనభై వేల కేసులు లిక్కర్ అమ్మే పరిస్థితి నుంచి ఇవాళ మనం లిక్కర్ అమ్మకాలు కోటి ఎనభై ఏడు లక్షలకు పడిపోయింది అంటే దాదాపు యాభై ఒక్క శాతం తగ్గాయి బేరైతే ఇంతకుముందు రెండు కోట్ల తొంభై లక్షలు కేసులు అమ్మే అమ్మేవాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి అమ్మకాలు యాభై ఏడు లక్షల రెండు వేలకు తగ్గాయి అంటే దాదాపు ఎనభై పర్సెంట్ తగ్గాయి ఇవన్నీ కూడా ప్రతి అడుగు కూడా మధ్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు ఇంట్లో సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పి తపన తాపత్రయంతో ప్రతి అక్కకు తమ్ముడుగాను ప్రతి చెల్లికి అన్నగాను అడుగులు వేస్తూ ఉన్నానని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తూ ఉన్నాను మన అందరి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు అన్నింటి ఫలితంగా ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక భారత మహిళ మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రసంగం చివరిగా నాలుగు మాటలు చెప్పాలి ప్రతి పాప చదువుల పరంగా కనీసం గ్రాడ్యుయేట్ కన్నా కావాలి ప్రతి అక్క చెల్లెమ్మ ఆర్థికంగా లక్షాధికారి కావాలి ప్రతి మహిళ ఇంటి బయట గౌరవప్రదంగా పూర్తి రక్షణతో జీవించే పరిస్థితులు మనం ఉమ్మడిగా కల్పించాలి జెండర్ పరంగా ఉన్న అసమానతలు తొలగాలి ఆర్థిక స్వాలంబన ప్రారం ఆర్థిక స్వాలంబనతో ప్రారంభమయ్యే వారి ప్రయాణం సామాజికంగానూ రాజకీయంగాను కూడా వారిని గొప్పగా నిలబెట్టే పరిస్థితులు రావాలి ఇవన్నీ కూడా దేవుడి దయతో చేయగలుగుతాను అని చెప్పి సంపూర్ణమైన నమ్మకం ఉంది మీ అందరి చల్లని దీవెనలు దేవుడి దయ మన అందరి ప్రభుత్వంపై ఉండాలని మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలి అని చెప్పి మనసారా ఆశిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభించే కార్యక్రమం దిశ ప్రారంభానికి అడుగులు ముందుకు వేద్దాం